వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము రాగి రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, మనకి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, రాగి రవ్వ. నేను ఈ చిన్న గ్లాసు మెజరు తీసుకున్నాను. మనకి ఈ గ్లాస్ మెజరు 2 మనుషులకి సరిపోతుందన్నమాట ఉప్మాకి. ఆల్మోస్ట్ ఇది ఒక 50 గ్రామ్స్ ఎబోగా ఉంటుంది. ఆ తర్వాత మనకి తిరగమాత దినుసులు, పచ్చిమిర్చి ఒక 4 చిన్న పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకున్నాను. అల్లం ముక్కలు, 1/2 ఇంచ్ అల్లం సన్నగా తరిగి ఉంచుకున్నాను. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ మీడియం సైజు వాలికల్లాగా ఇలా కోసి ఉంచుకోవాలి. తర్వాత క్యారెట్ చిన్న క్యూబ్స్ లాగా తరిగి ఉంచుకున్నాను. ఇది మనకి ముక్కల్లాగా ఇష్టపడని వారు గ్రేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టొమాటోస్ 1 మీడియం సైజు 2 బాగా మగ్గిన టొమాటోస్, 1 చిన్న క్యాప్సికమ్. ఇవి వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ఆప్షనల్ అన్నమాట. మనకి ఇష్టమైన వాటిని వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా ఈ ప్రిపరేషన్ ఎలా అనేది చూద్దాము. నేను ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత రాగులు మనము 1 జావలాగానే వాడుకోవడము కాకుండా ఇలా వెజిటబుల్స్తో ఇలా తీసుకోవడం కూడా, అందరికీ కూడా జావలాగా తాగడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ముందుగా నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపట సౌండ్ స్టార్ట్ అయినప్పుడు మనము దీనిలోకి తిరగమాటలోకి శనగపప్పు, ఇవి కూడా కాస్త ఎక్కువగానే ఉంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు ఎక్కువగానే తీసుకున్నాను, మినప్పప్పు. ఆ తర్వాత మనము పల్లీలు అనేది మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచానన్నమాట ఉప్మా కోసం. కాబట్టి ఉప్మా ప్రిపరేషన్లో నేను పల్లీలను స్కిప్ చేస్తున్నాను. పప్పులు అన్నీ కూడా వేగిన తర్వాత కరివేపాకు, అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత, అల్లము పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాము. ఈ రాగులు అనేది మనం ఏదో ఒక రకంగా ఇట్లా ఆహార పదార్థంగా మనం యాడ్ చేసుకుంటే మనకి కాల్షియము, ఐరను, ఈ డెఫిషియన్సీస్ అనేవి మనకి అసలు రావన్నమాట. ఉల్లిపాయ చక్కగా మీడియంగా వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుందాము. నేను ఇప్పుడు మూతతో కవర్ చేసుకుంటున్నాను. స్టవ్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మీడియంగా వేగిన తర్వాత మనము మిగతా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఉప్మాకి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవటం మూలంగా మనకి హెల్త్ పరంగాను చాలా మంచిది, ఆ తర్వాత ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మూతతో కవర్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి వేగిన తర్వాత, చక్కగా మగ్గిన తర్వాత మనము ఏదైతే
వాటర్ ఒక్క మెజర్ రవ్వకి 3 మెజర్స్ వాటర్ తీసుకోవాలి. అయితే మనకి ఉప్మా అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ హైలో ఉంచుకుని మనము సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం 50 గ్రామ్స్ రవ్వే తీసుకున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి సాల్ట్. ఇప్పుడు ఈ వాటర్ చక్కగా మరిగిన తర్వాత మనం నిదానంగా రవ్వని యాడ్ చేసుకోవాలి. మరుగుతూ ఉంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని టోటల్గా సిమ్ కాకుండా ఇలా స్లోగా రవ్వని వాటర్లోకి వదులుకుంటూ తిప్పుతూ ఉండాలి ఒక చేతితో. లేకపోతే మనకి రవ్వ అనేది గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్లో చాలా స్లోగా రవ్వని మనం కలుపుతూ వదలాలి. ఎక్కడా కూడా ఉండలు అనేవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది సిమ్లో ఉంచుకుని మూతతో కవర్ చేసేసుకుంటే మనకి ఉప్మా అనేది మెత్తగా రవ్వ అంతా కూడా మెత్తగా మగ్గిపోతుంది. మనకి రాగి రవ్వ అనేది అన్ని న్యాచురల్ గ్రాసరీస్ అమ్మే అన్ని షాప్స్లో కూడా ప్రజెంట్ దొరుకుతూ ఉంది. లేదా మనము ఇంట్లో అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గిన్నె నుంచి ఆవిరి బయటకు వచ్చే టైంలో ఒక్కసారి అంతా కూడా సమానంగా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఉడికిన టైంలో ఉప్మా అనేది అడుగంటుతూ ఉంటుందన్నమాట. ఆ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుని 1-2 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చుకోవాలి. సర్వ్ చేసుకోవడానికి ముందు 2-3 నిమిషాలకు ఒకసారి ఈ ఉప్మాని మనం అడుగంటకుండా కలుపుకుంటూ 5-6 మినిట్స్ మనము ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లో మగ్గనిచ్చుకోవాలి. అడుగంటకుండా మాత్రం మనం 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. రాగి రవ్వ ఉప్మా అన్ని వెజిటేబుల్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరూ కూడా ఈ హెల్దీ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఉప్మా అనేది మనకి నిమ్మరసంతో కానీ లేదు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీలతో కూడా చాలా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.